Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు నాయుడు చదువుకున్నటువంటి స్కూల్ ని చంద్రబాబు నాయుడు పట్టించుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేయించడం ఇవన్నీ జరుగుతా ఉన్నా కూడా ఇంత అన్యాయంగా చేయడం అంటే బహుశా మనోడు సీఎం కాలేదు కదా నా చుట్టం సీఎం కాలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు కదా ఆయన ఎట్లాగైనా సరే అన్పాపులర్ చేయాలి అనే దీంతోటి గనక మీరు ఇలాంటి వార్తలు రాస్తే ప్రజలు మాత్రం చూస్తా ఊరుకోరు రామజీరావు గారు అని చెప్పి చెబుతూ ఇకనైనా సరే వాస్తవాల జోలికి వెళ్ళండి వాస్తవాలు రాయండి ఒకవేళ ఎక్కడన్నా ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటే వాటికి సూచనలు సలహాలు ఇవ్వడానికి మీరు సహకరించాల్సిందే తప్ప ఈ విధంగా పేపర్ ఉంది కదా నా ఇష్టం వచ్చినట్టు రాస్తాను అని అంటే ఆ పాత రోజులు పాతకాలం పోయింది ప్రజలందరూ తెలివి మీరున్నారు ప్రజలకి వాళ్ళకి మేలు చేసే నాయకుడు ఎవరో పలానా నాయకుడైతే మా జీవితాలు బాగుపడతాయని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకుని 151 అసెంబ్లీ సీట్లు 22 పార్లమెంటు సీట్లు ఇచ్చారు అని అంటే ఇంత మ్యాండేట్ ఇచ్చినా కూడా అంటే రోజు రోజు ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు కనీసం అసలు మీరు భరించలేకపోతున్నారన్నమాట అంత ఫ్రస్ట్రేషన్లో ఉండిపోయారా ఈ వయసులో అది మీకు అవసరమా రామజీరావు గారు అని చెప్పి అడుగుతా ఉన్నా నేను ఇంత దావణాలు ఇకనైనా సరే దయచేసి చేయవద్దని అది మీ వయసు రీచా మీకు మంచిది కాదని చెప్పి నేను రెండు చేతులు జోడించి మరీ నేను పెద్దవాడైనటువంటి రామజీరావు గారిని నేను వేడుకుంటా ఉన్నా వాస్తవాలు రాయండి చాలు ఉన్నది ఉన్నట్టుగా రాయండి ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దడానికి మీ యొక్క జ్ఞానాన్ని వాడి సూచనలు సలహాలు చేసి ప్రజల మనల్ని మీరు మీ జర్నలిజం ద్వారా పొందండి అని చెప్పేసి నేను కోరుకుంటూ చివరిగా ఇంకోటి కూడా అండి ఈ మధ్య ఇంకో కొత్త టెక్నాలజీని బయటికి తీశారు ఈ ఎల్లో బ్యాచ్ వాళ్ళు ఎల్లో మీడియా వాళ్ళు అదేందయ్యా అంటే ఇవాళ ఈ మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి మా పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానివ్వండి వాళ్ళు మాట్లాడేటటువంటి మాటల్ని కట్ అండ్ పేస్ట్ చేయటము మిమిక్రీ ఆర్టిస్టుల్లో డ్రామా ఆర్టిస్టుల్లో తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతోటి మాట్లాడిచ్చి అవి సోషల్ మీడియాలో చేయటము జరుగుతూ ఉంది వాస్తవానికి చెబుతున్నామండి నా మేము ఫేస్ చేస్తాం ఎలక్షన్లో ఇది మన గుండె మీద చేసుకొని చెప్పమానండి లోకేష్ గారిని కనీసం 100 మందిని ఒక్కొక్క మనిషికి 100,000 రూపాయల పైచీలకు జీతాలు ఇచ్చి కుర్రవాళ్ళని వాళ్ళ కుర్రవాళ్ళ భవిష్యత్తు పాడు చేస్తా ఈ సమాజాన్ని ఒక తప్పుడు దారి పట్టిస్తా లేని ఉన్నట్టు క్రియేట్ చేయించి సోషల్ మీడియా ద్వారా ఆయన పంపిస్తా ఉన్నాడు ఇది ధర్మం కాదు ఒక్క క్షణం ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా ఏ మహిళైనా సరే తన పరువు తీసుకోవాలని చెప్పి ఎప్పుడు కోరుకోదండి ఒకవేళ దాంట్లో ఏమైనా ఉంటే అది మీరు అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అవన్నీ బయటికి తీయకుండా మీ ఇష్టం వచ్చినట్టు కట్ పేస్టులు చేసుకోవటము మీ ఇష్టం వచ్చినట్లు దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసేయటము పార్టీని పార్టీ పదవిని ప్రతిష్టని దిగదార్చడానికి ఇంత నీచ స్థాయికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉందా అని ఎల్లో మీడియాని అడుగుతా ఉన్నా ఇప్పటికే మీరు కులాలను వాడుకున్నారు మతాలను వాడుకున్నారు చివరికి వాడుకోకూడనటువంటి భగవంతుని కూడా మీరు రాజకీయాలకు వాడుకొని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ పార్టీ ప్రభుత్వాన్ని ప్రతిష్ట దిగదార్చాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేశారు ఇక చిట్ట చివరి మెట్టు ఇదే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది మంచిది కాదు ఇది కరెక్ట్ కాదు దయచేసి ఇలాంటి పనులు చేయొద్దని ప్రజలందరూ మిమ్మల్ని గమనిస్తున్నారు అనే దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.